హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం వీడియోకి స్ట్రైట్గా వెళ్ళిపోదాం సో ఇది నీల్ కమల్ గామ కంప్యూటర్ చైర్ సో ఈ రివ్యూ ఏంటి అంటే ఆల్రెడీ తెలుగులో రివ్యూ తీశాను బట్ కాంపొనెంట్స్ అన్నీ పెట్టేశాక ఫైనల్ లుక్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి ఈ వీడియో ఓకే సో ఫ్రెండ్స్ టేబుల్ పైన నేను నా ప్రింటరు ప్లస్ ల్యాప్టాప్ పెట్టాక ఈ విధంగా అయితే లుక్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు స్టోరేజ్ బాక్స్ అయితే ఉంటుంది ఇది కొంచెం లెస్ స్టోరేజ్ ఇంపార్టెంట్ థింగ్స్ని మాత్రం ఇది పెట్టుకోండి ఓకే అండ్ ఇది కీబోర్డ్ స్లైడర్ సో కీబోర్డ్ పట్టాక మనకు మౌస్కి చాలా తక్కువ స్పేసే ఉంటుంది ఈ మౌస్ ప్యాడ్ అనేది ఖచ్చితంగా యూస్ చేయండి ఎందుకంటే మీరు డైరెక్ట్గా యూజ్ చేయడం వల్ల ఇక్కడ ల్యామినేటెడ్ కోట్ అనేది వెళ్ళిపోతుంది సో అది గ్రహించి నేను మౌస్ ప్యాడ్ అయితే పెట్టాను మార్చాలి ఇదేం బాగాలేదు ప్రస్తుతానికి అయితే పెట్టున్నాను అండ్ నెక్స్ట్ కింద చూస్తే మనకు ఈ యూటిలిటీ సెంటర్ ఉంటుంది ఇక్కడ మీరు బుక్స్ కానివ్వండి ఏదన్నా మీ ఇంపార్టెంట్ థింగ్స్ నేను పెట్టుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ సిపిఈ బదులు నాది ల్యాప్టాప్ కాబట్టి బ్యాటరీ దెబ్బ కాబట్టి ఇక్కడ నేను ఈ అయితే పెట్టుకున్నాను సో దానివల్ల నాకు కొంచెం పైన స్పేస్ అయితే మిగిలింది సో నిజానికి ఫ్రెండ్స్ ఇంత ముందుతో కంపేర్ చేస్తే నా టేబుల్ నిండా మొత్తం వైర్లు దాని మొత్తం ఉండేది ఇప్పుడు ఈ కంప్యూటర్ టేబుల్ కొన్నాక నాకు కొంచెం బెటర్ ఫీల్ అయితే ఉంది ఓకే బెటర్ ఫీలు బెటర్ స్పేస్ చూడ్డానికి రిచ్ అపీరియన్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఓకే ఇంకా పైన స్పేస్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారు కదా ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు బట్ నేనైతే ఈ పవర్ సాకెట్టు ఒక ఫ్యాను వాచ్ ఈ యూఎస్బీ హబ్ అనేది పెట్టుకున్నాను చాలు దీని నుంచి ఏం యూజ్ అయితే చేయను సో ఇక వెనకాలైతే స్పేస్ అయితే మిగులుతుంది మనకు సో ఫ్రెండ్స్ దీంట్లో బెస్ట్ పాయింట్ ఏంటి అంటే వైర్లు అనేది మీకు ఎక్కువ కనిపించకుండా వెనక్కి వెనకే ఉండిపోతుంది చూడండి ఇవన్నీ మనకి ఏం కనిపించదు వైర్లు ఎన్ని ఉన్నా కానీ ఆ కరెంట్ ఫుల్ వైర్లు లెక్క అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి కొంచెం చూడడానికి రిచ్ రిచ్ అపీరెన్స్ అయితే ఉంటుంది ఓకే సో ఈ టేబుల్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే కొంచెం రూమ్ చిన్నదిగా ఉండి లెస్ స్పేస్ ఉండేటోళ్ళకి బాగా సెట్ అవుతుంది ఇది సో మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు దీంట్లో ఏమీ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఈజీగా మీరు టెన్ ఇయర్స్ సర్వైవ్ అవ్వచ్చు ఈ టేబుల్తో ఇది నా సజెషన్ మాత్రమే ఓకే సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇది జస్ట్ ఫర్ రెఫరెన్స్ అన్ని కాంపొనెంట్స్ పెట్టాక వీడియో ఐ మీన్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందని చూపించడానికి మాత్రమే ఈ వీడియో ఓకేనా సో ఫ్రెండ్స్ హోప్ మీకు అనుకుంటున్నాను తిరిగి నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్